మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, రక్షణకర్త, విమోచనకర్త, నా దుర్గమ, నా ఆశ్రయమ, నీ పవిత్రమైన పాదముల మీద నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేనే కాదు ప్రభువా, తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా నీ పవిత్రమైన పాదాల చెంత చేరి నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారయ్యా. మీ బిడ్డల విన్నపాలను, మీ బిడ్డల విధేయతని, మీ బిడ్డల యొక్క హృదయ కాంక్షను దయచేసి తీర్చుమని మీ పాదముల చెంత బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. వాక్యం వింటున్న బిడ్డలు అందరి కొరకు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, తండ్రి అనుదిన మన్నా ద్వారా, నా తండ్రి, నీ వాక్యం వింటున్న బిడ్డలు అందరి కొరకు ప్రతిరోజు ఒక పదమునకు అర్థము విను బిడ్డల ద్వారా మీ శ్రేష్టమైన నామము మహిమపరచబడు రీతిగా మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు కృప చూపెట్టండి, మీ బిడ్డల్ని బలపరచండి, వారిని అనేక సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి, శత్రు కార్యాలను లయపరచండి. నీ నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, నీ నామం కీర్తించబడాలి తండ్రి. సమస్త ఘనత మహిమలు మీకే ప్రభ, మీకే తండ్రి. నాయన, ఇంకను మిమ్మల్ని పరిపూర్ణంగా ఎరగని బిడ్డలు ఎరుగుటకును, మిమ్మల్ని నమ్మని బిడ్డలు నమ్ముటకును మీరే కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. జూలై మాసం 29వ తారీఖు 2022 శుక్రవారం, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. ప్రియులారా, మొదటి వచనమే. 4 రోజుల నుండి ఈ వాక్యాన్నే చెప్తూ ఉన్నాను. నిన్నటి దినమున అష్డోదును గురించి చెప్పాను. దేవుని యొక్క మందసం ఇశ్రాయేలీయులు ఉన్న మందిరములో ఉండాల్సింది, షిలోహులో, ఎబినేజర్లో ఉండాల్సింది. అయితే ఫిలిస్తీయులు దాన్ని పట్టుకొని ఎబినేజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి వారు అష్డోదులో దాగోను గుడిలో దాని ఎదుట దానిని ఉంచిరి. దాగోను గుడిలో దాని ఎదుట దానిని ఉంచిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, ఎబినేజరులో ఉండవలసిన, షిలోహులో ఉండవలసిన మందిరం, మందసం ఈ రోజున అష్డోదులో దాగోను ఎదుట ఉంది. దాగోను అనే మాటకు అర్థం ఏమిటంటే చేప, చేప. అయ్యలారా, బాగా గమనించవలసిన విషయం, సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు తాను సృష్టించిన జలచరములలో ఒక్కటైన చేప ఎదుట ఫిలిస్తీయుల చేపని దేవుడని అనుకుంటూ ఉన్నారు. అయితే సృష్టికర్తను దాని ఎదుట నిలబెట్టారు. అది సృష్టం, అది జీవం లేనిది, అది ఒక విగ్రహం. అయితే సృష్టికర్తను దాని ఎదుట నిలబెట్టారు. వింటున్న దైవ జనాంగమ, ఈ రోజున ఫిలిస్తీయుల వలె జీవము కలిగిన దేవుని, సృష్టికర్త అయిన దేవుని ఎదుట ఎంతోమంది సృష్టము ఎదుట నా దేవుణ్ణి నిలబెట్టారు. సృష్టము ఎదుట నా దేవుణ్ణి నిలబెట్టారు. గమనించాలి అంటే దాని అర్థం, మీలో చాలామంది నా దేవుని ప్రక్కన పెట్టి సృష్టమును, అంటే భార్యని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారు, పిల్లలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారు, సేవకులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారు, వారి ఉద్యోగాలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారు, వారి వ్యాపారాలు, వారి వ్యవసాయాలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారు, వారు తమ్మును తాము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అందుకే ఖరీదైన బట్టలు, ఓ గొప్ప పర్ఫ్యూమ్స్, ఓ తమ చుట్టూ జనం, తన చుట్టూ ధనం, అయ్యో అయ్యో, తను ప్రేమించుకుంటున్నారు దేవుణ్ణి. అక్కడ పెట్టి
తమ్మును తామే ప్రేమించుకుంటున్నారు, తమ కొరకు గొప్ప నివాసములు కట్టుకున్నారు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను సారంభి వేసిన గృహాలలో ఉన్నాను, దేవుడు డేరాలలో ఉన్నాడు. దావీదు తన్ను తాను ప్రేమించుకున్నాడు, దేవుని ప్రక్కన పెట్టాడు. ఒకరోజు కనులు తెరిచి దేవునికి ఆలయాన్ని కట్టాలని అనుకున్నాడు. దైవ జనాంగమా, ఆలోచన చేయి, ఎక్కడ పెట్టావు దేవుణ్ణి, ఎక్కడ పెట్టావు? వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దాగోని ఎదుటనా, ఆయన సృష్టించినటువంటి సృష్టము ఎదుటనా, జీవము లేని దాని ఎదుటనా, నా దేవుడు అక్కడ నా దేవుని నిలబెట్టావే, నిజంగా నీకు సిగ్గు అనిపించలేదా, నీకు బాధ అనిపించలేదా, నీకు భయం అనిపించలేదా, దేవుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుకుంటున్నావే, ఎందుకంత సోకు నీకు, ఎందుకు ఆ తలకు రంగు నీకు, ఎందుకు ఆ మేకప్ నీకు, ఎందుకు ఆ ఖరీదైన దుస్తులు నీకు, బైబిల్ మాటలు వినలేదా, భక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా బంగారు నగలతోనైనను జడలతోనైనను విలువగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక సత్క్రియల చేత నిన్ను నీవు అలంకరించుకోవాలని. వింటున్న దైవ జనాంగమా, దైవ సేవకులారా, ఏమిటా కోట్లు, ఏమిటా టైలు, ఏమిటా బూట్లు, ఏమిటా షోకులు, ఎవరిని మెప్పించటానికి? ఓ ప్రపంచ, సారీ, దేశంలో సెలబ్రిటీగా నువ్వు కనిపించాలనా? అసలైన సెలబ్రిటీని ఎక్కడో నిలబెట్టి ఆయన్ను ప్రక్కకు నెట్టి నీవు సెలబ్రిటీగా నిలబడ్డావా? అయ్యో అయ్యో, ఏదో ఒక్క రోజున నేను చెప్పిన అయ్యో నీ జీవితంలో పనిచేస్తుంది. తమ్ముడు, చెల్లెమ్మ, అవి తగ్గించండి, మీ షోకులు తగ్గించండి, మీ ఆర్భాటాలు తగ్గించండి, జనము మధ్యన మీ గొప్పతనాలు తగ్గించండి. నా దేవుడు మహిమపరచబడాలి, నా దేవుడు ఘనపరచబడాలి. ఎవరు ఈ పని చేశారు? చేప ఎదురుగా సజీవుడైన దేవుణ్ణి ఎవరు నిలబెట్టారు? ఫిలిస్తీయులు. బాగా గమనించాలి, ఎవరి ఫిలిస్తీయ వంశము అంటే నోబహు కుమారుడైన హాము సంతానము. నోబహు కుమారుడైన హాము సంతానము. హాము అంటే చీకటి అని అర్థం. ఈరోజున నా దేవుణ్ణి, నా రక్షకుడును, నా విమోచకుడైన నా తండ్రిని, ఇదిగో తాను సృష్టించిన సృష్ట ఆ చేప ఎదుట ఆ యొక్క ఫిలిస్తీయులు నిలబెట్టారంటే, ఈరోజు చీకటి సంబంధులే ఆయన ప్రక్కన నిలబెట్టి వీళ్ళు గొప్పగా కనిపిస్తూ ఉన్నారు. అయ్యలారా, ఆలోచించండి. దేవుడు మీకు ఆలోచన శక్తి ఇచ్చాడు, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు. మీరెక్కడున్నారు, ఆయన ఎక్కడున్నాడు ఆలోచించండి, దయచేసి గమనించాలి. ఒక ఆయన ఈ రీతిగా నేను మాట్లాడితే ఆయన అంటాడు, వాళ్ళు అంతగా అభివృద్ధి చెందింది నీకు కడుపులో మంట అనని. నిజమే, నాకు కడుపులో మంట కాదు, గుండెలో మంట. నా దేవుణ్ణి ఫిలిస్తీయుడు చేప ఎదుట నిలబెట్టినట్టు ఈరోజు ఎంతోమంది సేవకులు, ఓ నా ప్రభు సిలువ వేయబడి రక్తము కార్చుకుంటూ ఆయన రక్తసిక్తమైన దేహముతో ప్రజల కొరకు చనిపోతే, ఈరోజు ప్రజలను పీడిస్తూ వాళ్ళను చంపుతూ వీళ్ళను బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడివి నీకు మేడలు, ఎక్కడివి నీకు కోట్లు, ఎక్కడిది నీకు కార్లు, ఎక్కడిది నీకు ధనం, ఎక్కడిది నీకు పేరు ప్రతిష్ట? ఏమాయను నీ ఎదుట యేసు ప్రభుల వారు. ఆయన చేప ఎదుట నిలబడినట్టు నీ ఎదుట కూడా నిలబడ్డాడు. తమ్ముడు, చెల్లెమ్మ, ఆలోచించవలసిన విషయం, ఏదో ఒక్కరోజు అయ్యో అనవలసి వస్తాది. నీ డ్రామాలేమిటి దయచేసి గమనించాలి. సినిమాల్లో ఉన్న వ్యక్తుల్ని చూసి మీరు కూడా ఆ రీతిగా యేసు ప్రభుల వారి వాక్యాలు చెప్పుకుంటూ, యేసు ప్రభుల వారి బిడ్డలని చెప్పుకుంటూ ప్రజల ఎదుట ఓ చాలా చాలా నాజూకుగా, చాలా ఖరీదుగా, చాలా విలువైన వారిగా కనిపిస్తున్నారు. ఏమాయను యేసయ్య, నీ ఎదుట ఆయన చేప ఎదుట నిలబడిన మందసంలాగా నీ ఎదుట ప్రభు నిలబడిపోయాడేమో, నిశ్చేష్టుడైపోయాడేమో, నిర్జీవము కలిగిన వ్యక్తి అయిపోయాడేమో, నీవు ఆయన్ని అలాగుంచి నీవు చెలిస్తున్నావేమో,
నీవు భ్రమిస్తున్నావేమో, నీవు ఏదో చేస్తున్నావు. అయ్యలారా, ఇవన్నీ కొద్ది కాలమే, దయచేసి గమనించాలి. ఫిలిస్తీయులారా మందసాన్ని పట్టుకున్నారు, నిజమే. ఫిలిస్తీయులారా మందసాన్ని అష్డోదుకు తీసుకెళ్లారు, మంచిదే. ఫిలిస్తీయులారా ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలోనా, చేప ఎదుటనా? ఈరోజున ఫిలిస్తీయుల కంటే ఘోరమైన క్రైస్తవులు కలరండి. నా యేసును ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. వాళ్ళ ఆఫీసులో నిలబెట్టారు. నిలబెట్టి వీడు లంచాలు తీసుకుంటూ ఉన్నాడు. అయ్యో పిచ్చివాడా, నా ప్రభు అక్కడ నిలబడిపోయాడు, దయచేసి గమనించాలి. వీడు ఎక్కడో కాలేజీకి వెళ్ళి అమ్మాయిని చూసుకుంటూ అమ్మాయి అంబడి తిరుగుతూ ఉన్నాడు. నా యేసుని ఆ అమ్మాయి ఎదుట నిలబెట్టేశాడు వీడు, దయచేసి గమనించాలి. లంచాలు తీసుకునేవాడు, కట్నాలు తీసుకునేవాడు, వడ్డీలకు ఇచ్చేవాడు, దయచేసి వినాలి. చాలామంది సేవకులు ఈ రీతిగా చేస్తున్నారు. ఇదిగో బ్యాంకులో పెడితే పర్సంటేజ్ తక్కువ ఇంట్రెస్ట్, మనిషికి ఇస్తే పర్సంటేజ్ ఎక్కువ అని మనుషులకు వడ్డీలకు ఇస్తున్న సేవకులు బోలెడంతమంది ఉన్నారు. ఇదిగో బ్యాంకులో 2.5 రూపాయి అని మనిషికి ఇస్తే 2 రూపాయలని. అయ్యా, అర్ధ రూపాయి కోసం నా యేసు ప్రభుల వారిని నిలబెట్టి నీవు లంచగొండిగా మారేవే, వడ్డీల వాడుగా మారేవే, నీవు పెళ్లి చేసుకునే ఆడబిడ్డ దగ్గర కట్నాలు తీసుకుంటున్నావే, ఒక భార్య నిమిత్తమే కట్నము తీసుకునే ఒక పచ్చి మోసగాడైపోయావు. భార్య దగ్గర డబ్బు తీసుకుంటున్నావంటే ఎంత పనికిరాని స్థితి నీది చూడు. బండి కావాలంటావు, కారు కావాలంటావు, ఉంగరాలు కావాలంటావు, చైన్లు కావాలంటావు. ఆడబిడ్డ నీతో సంసారం చేసి పిల్లలు కంటాదే, దాని కొరకైనా నీకు కృతజ్ఞత లేదా? నీకు సంతోషం ఇస్తుందే, నీకు పరిచర్య చేస్తుందే, నీ మైల బట్టలు ఉతుకుతుందే, నీ ఎంగిల అన్నము తింటుందే, దానికోసమైనా నీకు కృతజ్ఞత లేదా? ఛీ, మన బ్రతుకులు ఎంత చెడ్డవి. ఆలోచించండి, ప్రభుని ఎక్కడ నిలబెట్టావు? ఫిలిస్తీయులు దాగోనులో నిలబెట్టారు, నీవెక్కడ నిలబెట్టావో ఆలోచన చేయి. ఆలోచన చేసి మార్పు చెందు. దేవుడు కనికరిస్తాడు, లేదా ఫిలిస్తీయులకు పట్టిన గతే పడతాది. బాగా ఆలోచించి జీవితాన్ని మార్చుకుందరుగాక. ఆమెన్, ఆమెన్.